దేవర సినిమా ప్రమోషన్స్ తో ఎన్టీఆర్ చాలా బిజీగా ఉన్నాడు. దేవర సినిమా విడుదల తర్వాత ఎన్టీఆర్ చేతిలో రెండు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ సినిమాల తర్వాత దేవర 2 కూడా రెడీగా ఉంది. ఓ హిందీ డైరెక్టర్ కూడా ఎన్టీఆర్తో సినిమా కోసం ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు దేవర హిట్ అయితే మాత్రం ఎన్టీఆర్ కెరియర్ చాలా స్పీడ్గా దూసుకెళ్తుంది అనడంలో ఏ సందేహం లేదు. ఇతర భాషల మీద కూడా ఫోకస్ పెట్టి నటిస్తున్నాడు. వార్ 2లో నటిస్తున్నాడు, అలాగే క్రాంతార ప్రీక్వెల్లో కూడా ఎన్టీఆర్ నటించే అవకాశం కనబడుతుంది. ఇలాంటి సమయంలో మరో భారీ ప్రాజెక్టుకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే కనబడుతుంది. ఇటీవలే ఎన్టీఆర్ చెన్నైలో సినిమాకు ప్రమోషన్స్ చేస్తున్న సందర్భంగా ఓ వ్యాఖ్య చేశారు. తమిళంలోనే సినిమా చేసి తెలుగులో డబ్ చేస్తాను అని ప్రకటించారు. అసురన్ సినిమాతో తెలుగులు ప్రేక్షకులకు కూడా దగ్గరైన వెట్రిమారన్తో సినిమా చేయడానికి రెడీగా ఉన్నాను అన్నాడు. ఎన్టీఆర్ ఆ మాట చెప్పిన గంటల వ్యవధిలోనే ఎన్టీఆర్తో సినిమా చేస్తా అంటూ వెట్రి ప్రకటించారు. దీనికి సంబంధించి మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. తన చేతిలో ప్రస్తుతం కొన్ని సినిమాలు ఉన్నాయని, అవి పూర్తయిన తర్వాత ఎన్టీఆర్తో సినిమా చేస్తా అంటూ కూడా క్లారిటీ ఇచ్చారు. కథ కూడా సిద్ధంగా ఉందని, ఆ కథ గురించి ఎన్టీఆర్కు వివరించా అంటూ క్లారిటీ ఇచ్చారు. దీంతో ఇప్పుడు ఆ ప్రాజెక్ట్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా ఎప్పుడు మొదలు పెడతారా అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎదురు చూడడం మొదలుపెట్టారు. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా ప్రమోషన్స్తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ను గ్రాండ్గా నిర్వహించాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.